ఇక మహబూబ్ నగర్ జిల్లా దేవరకొద్ర నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వాలని, తనను మరోసారి దేవరకద్రలో గెలిపించాలని ఓటర్లను కోరారు వెంకటేశ్వర్ రెడ్డి. దేవరకద్ర నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆనవాతి ప్రకారం పామాపురం టెంపుల్లో పూజలు నిర్వహించుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ చేసినాం. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. 2014లో మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 7 నాడు జరిగే ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా కారు గుర్తు మీదనే ఓటేసి బ్రహ్మాండమైన 4.5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని గమనించాలని, ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలా తెలంగాణలో జరుగుతున్నాయంటే కారణం కేసీఆర్ గారు కాబట్టి.